శ్రీ సాయినాథాయ నమః. సాయి సచరిత్ర 20వ అధ్యాయం. ఈశావ్యాసోపనిషత్తు సద్గురువే బోధించుటకు యోగ్యత, సమర్థ గలవారు సమర్థత గలవారు, కాక యొక్క పనిపిల్ల, విశిష్టమైన బోధనా విధానం. ఈ అధ్యాయంలో దాస్కన్కు కలిగిన ఒక సమస్యను కాకాసాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించినో హేమంత్ పని చెప్పాను. మౌలికముగా సాయి నిరాకారుడు, భక్తుల కొరకు ఆకారం ధరించెను. ఈ మహాజగన్ నాటకమునందు మాయ అను నటి సాయంతో వారు నటుని పాత్ర ధరించిరి. సాయిని స్మరించి ధ్యానితుముగాక సిరిడికి పోయి అచ్చట మధ్యాహ్న హారతి పిమ్మడ జరుగు కార్యక్రమం జాగ్రత్తగా గమనితుము. హారతైన పిమ్మడ సాయి మసీదు బయటకు వచ్చి గోడ పక్కన నిలిచి ప్రేమతో దయతో భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుండ్రి. భక్తులు కూడా సమానమైన ఉత్సాహంతో వారి సమక్షంలో నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచుచు ఊది ప్రసాదపు జల్లును అనుభవించుచుండ్రి. బాబా భక్తుల చేతులలో పిడికిళ్లతో ఊదిపోయిచు వారి నుదుటిపై తమ చేతులతో ఊది బొట్టు పెట్టుచుండ్రి. వారి హృదయమున భక్తులేడ అమితమైన ప్రేమ బాబా భక్తులని ఈ క్రింది విధముగా పలకరించుచుండ్రి. అన్నా, మధ్యాహ్న భోజనమునకు పొమ్ము. బాబా, నీ బస్సుకు పో. బాపు, భోజనం చె. ఈ విధముగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపుచుండ్రి. ఇప్పటికీ ఇదంతయు ఊహించుకొనొచ్చో ఆ దృశ్యములను తిరిగి చూచినంత ఆనందం కలుగును. మనో ఫలకమున సాయిని నిలిపి వారి అపాద మస్తకమును ధ్యానించదము. వారి పాదములపై పడి సగౌరవముగా ప్రేమతో వినయముగా సాష్టంగ నమస్కారం అనర్చుచు ఈ అధ్యాయం కథ చెప్పేదను. ఈశా వాస్యోపనిషత్తు. ఒకప్పుడు దాసగను ఈశావాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వాక్యం రాయటం మొదలెడాను. మొదట ఈ ఉపనిషత్తు గురించి క్లుప్తంగా చెప్పేదను. వేద సంహితలోని మంత్రములు కలదగుడిచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అందురు. ఇందులో యజుర్వేదంలోని 40వ అధ్యాయముకు వాజసనేయ సంహిత ఉండుడిచే దీనిని వాజసనేయ సంహితోపనిషత్తు అని కూడా పేరు. వైదిక సంహితలు ఉండుడిచే దీనిని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావించదురు. దీనికి ఒక ఉదాహరణ, ఉపనిషత్తులన్నింటిలో పెద్దదగు బృహదారణ్యకోపనిషత్తు ఈ ఈశావాస్యోపనిషత్తుపై వ్యాఖ్య అని పండితులకు సాత్వలేఖర్ గారు భావించున్నారు. ప్రొఫెసర్ రానడే గారు ఇట్లా అనుచున్నారు, ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టి కలిగించే అనేక అంశాలు ఉన్నాయి. 18 శ్లోకాలలో ఆత్మ గురించి విలువైన అపురూపమగు వర్ణన, అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకుని స్థైర్యము గల ఆదర్శము, యోగేశ్వరుని వర్ణన ఇందులో ఉన్నాయి. తరువాత కాలమున సూత్రీకరించబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు. తుదకు జ్ఞానమునకు కర్మలకు సమన్వయముగా ఉన్న సంగతులు చెప్పబడినవి. జ్ఞాన మార్గమును కర్మయోగమును సమన్వయం చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశం. ఇంకొక చోట వారిట్లనిరి, ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము, నీతి, నిగూఢత్వము, వేదాంతముల మిశ్రమము. పై వర్ణనను బట్టి ఉపనిషత్తు మరాఠీ భాషలోకి అనువాదం చేయటం ఎంత కష్టమో ఊహించవచ్చు. దాస్గను దీనిని మరాఠీ ఓవి చందములో రాశాను. దానిలోని సారాంశం గ్రహించలేకుండాచే తాను రాసిన దానితో తృప్తి పడలేదు. అతడు కొందరు పండితులను అడిగాను, వారితో చర్చించాను, కానీ వారు సరైన సమాధానం ఇవ్వకుండిరి. కావున దాస్గను కొంతవరకు వికలమనస్కుడైను. సద్గురువే బోధించుటకు యోగ్యత గలవారు. ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము. ఇది ఆత్మ సాక్షాత్కారములకు సంబంధించిన శాస్త్రము. ఇది జనన మరణములనే బంధములను తెగ్గొట్టే ఆయుధము లేదా కత్తి. ఇది మనకు మోక్షమును ప్రసాదించును. కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్కారము పొంది ఉన్నారో అట్టివారి ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించెను. ఎవరును దీనికి తగిన సమాధానం ఇవ్వనప్పుడు దాస్గను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకున్నాను. అవకాశం దొరకగానే సిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తును అర్థం చేసుకున్నటలో తన కష్టములు చెప్పి సరైన అర్థమును బోధింపుడని వేడుకొనెను. సాయిబాబా ఆశీర్వదించి ఇట్టనెను, తొందరపడవద్దు, ఈ విషయంలో నేను ఎట్టి కష్టము లేదు. తిరుగు ప్రయాణంలో విలేపార్లేలోని కాకాసాహెబ్ దీక్షిత్ పనిపిల్ల నీ సందేహమును తీర్చును. అక్కడున్న వారి మాటలు విని బాబా తమాషా చేయుచున్నారు అనుకోనిది. భాషా జ్ఞానం లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లు చెప్పగలదు అనిది. కానీ దాసుకని అట్లు అనుకోలేదు. బాబా పలుకులు బ్రహ్మవాకులని భావించారు. కాక యొక్క పనిపిల్ల బాబా మాటలేందు పూర్తి విశ్వాసం ఇచ్చి దాసుకను సిరిడి విడిచి విలేపార్లేకు చేరి దీక్షిత్ ఇంట్లో బస చేశాను. ఆ మరుసటి దినము ఉదయం దాసుకను నిద్ర లేవగానే ఒక బీద పిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరంగా పాడుచుండెను. ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణన, అది చాలా బాగుండునని, దానిని కుట్టు పని చక్కగా ఉండేనని, దాని అంచుల చివర చాలా సుందరముగా ఉండేనని ఆమె పాడుచుండెను. ఆ పాట నచ్చుడిచే దాసుకొని బయటకు వచ్చి వినెను. అది కాక పని మనిషి నామియా చెల్లెలు పాడుచుండెను. ఆమె చిన్నపిల్ల. ఆమె చింకిగుడ్డ కట్టుకొని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికము ఆమె సంతోష భావనమును గాంచి
భావమును గాంచి దాసుకని ఆమెపై జాలిపడింది. ఆ మరుసటి దినము రావుబహదూర్ ఎంవి ప్రధాన్ తనకు దోవతలు చాపులు ఇవ్వగా ఆ పేద పిల్లకు చిన్న చీరనిమ్మని చెప్పాను. రావుబహదూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహుకరించాను. ఆకలితో నకనకలాడుతున్న వారికి విందు భోజనం దొరికినట్లు ఆమె అమితానంద పరవశులయ్యాను. ఆ మరుసటి దినం ఆమెకు ఆమె ఆ కొత్త చీరను ధరించాను. అమితోత్సాహంతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రను తిరుగుచు నాట్యం చేశాను. అందరికంటే తానే బాగుగా ఆడిపాడాను. మరుసటి దినం చీరను పెట్టెలో దాచుకుని మామూలు చింకి బట్ట కట్టుకుని పనిచేయటకు వచ్చాను. కానీ ఆమె ఆనందముకు లోటు లేదు. ఇదంతయు చూసి దాసుకను జాలిభావము మెచ్చుకోలుగా మారాను. పిల్ల నిరుపేద కాబట్టి చింకి గుడ్డలు కట్టుకునేను. ఇప్పుడు ఆమెకు కొత్త చీర కలదు, కానీ దానిని పెట్టెలో దాచుకునేను. అయినప్పటికీ విచారం అనున్నది కానీ నిరాశ అనున్నది కానీ లేక ఆడుచు పాడుచుండెను. కాబట్టి కష్టసుఖములను భావములు మన మనోవైఖరిపై ఆధారపడి ఉండునని అతడు గ్రహించను. ఈ విషయం గురించి దీర్ఘాలోచన చేశాను. భగవంతుడిచ్చిన దానితో మనము సంతసింపవలేను. భగవంతుడు మనలను అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండును. కావున భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకే అని గ్రహించను. ఈ ప్రత్యేక విషయంలో ఆ పిల్ల యొక్క పేదరికము, ఆమె చినిగిన చీర, కొత్త చీర, దాన్నిచ్చిన దాత, దాన్ని పుచ్చుకున్న గ్రహీత, దాని భావము, ఇవన్నీ భగవంతుని అంశములే. దానభావము, ఇవన్నీ భగవంతుని అంశములే. భగవంతుడు ఈ అన్నిటి అందు వ్యాపించి ఉన్నాడు. ఇతర దాసుకను ఉపనిషత్తులలోని నీతి అనగా ఉన్నదానితో సంతృష్టి చెందుట. ఏది మనకు సంభవించుచున్నదో అది అంతయు భగవంతుని ఆజ్ఞచే జరుగుతున్నదనియు తుదకది మనకు మేలు కరకే అని గ్రహించను. విశిష్టమైన బోధనా విధానం. పైకి అతను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు పాఠకులు గ్రహించే ఉందరు. బాబా సిరిడిని విడువనప్పటికీ కొందరు మత్స్యేంద్రగఢ్కు, కొందరిని కొల్హాపూర్కు గాని షోలాపూర్కు గాని సాధన నిమిత్తం పంపుచుండరు. కొందరికి సాధారణ రూపంలో, కొందరికి స్వప్నావస్థలో అది రాత్రి గాని పగలు గాని కనిపించి కోరికలు నెరవేర్చుచుండెను. భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింపనల్లవి కాదు. ఈ ప్రస్తుత విషయములలో దాసుగను విలేపార్లే పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించాను. కానీ విలేపార్లే పంపకుండా షిరిడిలోనే బాబా బోధించరాదా అని కొందరు అనుకోవచ్చును. కానీ బాబా అవలంబించినదే సరైన మార్గము. కానిచో పేద నౌకరు పిల్ల, ఆమె చీర కూడా భగవంతుని సంకల్ప రూపములే అని దాసుకని ఎట్లు నేర్చుకుని ఉండును. ఈశావాస్యోపనిషత్తులోని నీతి. ఈశావాస్యోపనిషత్తులో ఉన్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే. ఈ ఉపనిషత్తులో ఉన్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామని చెప్పుచున్నవి. దీనిని బట్టి మనం గ్రహించవలసినదేమన్నా, మానవుడు భగవంతుని ఇచ్చిన దానితో సంతృష్టి చెందవలేను. ఏలనా భగవంతుడు అన్నింటికీ ఎందుకు కరడు. కావున భగవంతుడు ఏది ఇచ్చానో అది ఎల్లా మన మేలు కొరకే అని గ్రహించవలేను. దీనిని బట్టి ఇతరుల సొత్తుకై ఆశించరాదు, ఉన్నదానితో సంతృష్టి చెందవలేను. భగవంతుడు మన మేలు కొరకే దాన్ని ఉచ్చి ఉన్నాడని, కావున అది మనకు మేలు కలుగ చేయునని గ్రహించవలను. దీనిలోని ఇంకొక నీతి ఏమన్నా, మనుషుడు ఎల్లప్పుడు ఏదో తనకు విధించబడిన కర్మను చేయుచునే ఉండవలను. శాస్త్రంలో చెప్పిన కర్మలు నెరవేర్చవలను. భగవంతుడు ఆజ్ఞానుసారం నెరవేర్చుట మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండుట ఆత్మనాశనమునకు కారణము. మానవుడు శాస్త్రంలో విధింపబడిన కర్మలు నెరవేర్చుట వలన నైష్కర్మ దర్శనము పొందును. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో, ఆత్మ అన్నిటి ఎందుండునట్లు చూచునో, 1000 సమస్త జీవరాశి సకల వస్తువులు ఆత్మగా భావించును, అటువాడు మోహమునెట్లు పొందును, వాడిందులకు విచారించును, అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవుట చే మనకు మోహము, అసహ్యము, విచారము కలుగుచున్నవి. ఎవడైతే సకల వస్తు కోటిని ఒకటిగా భావించునో, ఎవనికైతే సమస్తము ఆత్మమయమగునో, అతడు మానవులు పడు సామాన్య బాధలకు, దుఃఖ వికారములకు లోను కాడు. 20వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు.